ఖడ్గం మూవీ 2002లో రిలీజ్ అయింది. సో అప్పట్లో ఎంత సెన్సేషనలో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి ఆగస్ట్ 15th సార్ పుట్టేవా అప్పటికి పుట్టాను సార్ ఆగస్ట్ 15th వచ్చిందంటే మూవీస్ అంటే ఏదైనా మూవీ వస్తుంది టీవీలో అంటే అది వేసే మూవీకి ఉందంటే అది ఖచ్చితంగా ఖడ్గమే ఉంటుంది. సో జనవరి 26th ఆగస్ట్ 15th కి అప్పటి నుంచి 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 2 సార్లు చెప్పిన ఇప్పటికీ ఓన్లీ శాటిలైట్ ఛానల్స్లోనే 44 సార్లు వచ్చింది. అది కాక ఓటీటీలోనూ చిన్న సెల్ ఫోన్స్లోనూ దాన్ని రీల్స్ చేసి మీమ్స్ చేసి బిట్స్ బిట్స్ కింద చాలా వచ్చింది. కాకపోతే ఈ జనరేషన్ అందరికీ అప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఆ సినిమా గురించి బాగా తెలుసు. కానీ ఆ సినిమా బిగ్ స్క్రీన్ మీద ఉండే ఒక కిక్ ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రిలీజ్ తోటి దొరుకుతుంది. దాన్ని ఎవరు మిస్ అవ్వద్దు దయచేసి. ఈ మూవీ మెయిన్గా రిలీజ్ చేయడానికి మురారితో వచ్చిన ఆ ఒక రెస్పాన్స్ను బట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే రీరిలీజ్ అనేది ఎప్పుడు ప్రొడ్యూసర్స్ డెసిషన్. మనకు సంబంధం ఉండదు, డైరెక్టర్స్ సంబంధం ఉండదు. డైరెక్టర్స్ సినిమా ఫినిష్ అయిపోయి రిలీజ్ అయిపోగానే అయిపోతుంది, వాళ్ళ డెసిషన్ అది. సో ఈ ప్రశ్న మధు మురళి గారిని అడిగితే బాగుంటుంది. ఖడ్గం మూవీ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? మెయిన్గా ఏదైనా కథ రాయడానికి ఒకటి మనల్ని ఇన్స్పైర్ చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఒక నువ్వు కథలు రాస్తావా సార్? నార్మల్గా సార్ ఏదైనా కానీ మన మనసులో ఒకటి ఆలోచన రేగాలన్నా కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ చూసి మనం అనుకుంటాం. అలాగే ఈ మూవీకి సో మెయిన్గా బీజం పడ్డం అనేది ఎక్కడ మొదలైంది అనుకోవచ్చు? ఒక రియాక్షన్, ఒక ఆ టైంలో ఎందుకు ఓల్డ్ సిటీకి ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒక ఆటో స్పేర్ పార్ట్స్ ఏదో స్పేర్ పార్ట్స్ సైకిల్ షాప్ దేంట్లోనో ఒసామా బిన్ లాడెన్ పోస్టర్స్ పెట్టుకుని ఉన్నాడు అతను. అప్పటికి ఒక 1 ఇయర్ బ్యాకే అమెరికా మీద 9/11 అటాక్ జరిగింది. సో దాని మీద వాడు ఏదో కాంప్లిమెంట్గానో లేకపోతే దాన్ని గొప్పగా ఫీల్ అయ్యి పెట్టుకుని ఉన్నాడు. అందరూ చూసి వెళ్తున్నారు. నాకు ఇది తప్పు అనిపించింది, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ఎందుకు వాడు పెట్టుకోవటం తప్పు. పెట్టుకుంటే దానికి ఎవడు ఏమి రియాక్ట్ అవ్వకుండా మామూలుగా వచ్చి వెళ్ళిపోతున్నారు ఏంటి అని అన్న తర్వాత ఒక రోడ్డు మీద చూస్తే ఒక ఆటో మీద పర్వేజ్ ముష్రఫ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అప్పుడు జనరల్ అతని పోస్టర్స్ పెట్టుకుని ఆటో వెనకాల తిరుగుతున్నారు. ఇదేంటి మన దేశంలో ఉంటూ మన రాష్ట్రంలో ఉంటూ మన దేశంలో ఉంటూ మన దేశానికి వ్యతిరేక శక్తులు ఫోటోగ్రాఫ్స్ ఎలా పెట్టుకోగలిగారు, పెట్టుకుని ఎంత ఇదిగా తిరుగుతూ ఉంటే అందరూ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఏదో తప్పు జరుగుతుంది, ఎక్కడ ఉంది తప్పు, వాళ్ళదా వీళ్ళదా మిగతా వాళ్ళదా సొసైటీదా గవర్నమెంట్దా ఎడ్యుకేషన్ సిస్టమ్దా ఎక్కడ జరుగుతుంది, అందరూ హ్యాపీగానే బతుకుతున్నారు కదా. ఇప్పుడు రంజాన్ వచ్చిందంటే 1 మంత్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓల్డ్ సిటీకి వెళ్ళి ఆ స్వీట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తారు, బిర్యానీ తింటారు. చాలామంది హిందూ ముస్లిమ్స్ కొన్ని ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలుగా కలిసి బతుకుతున్నారు. ఇక్కడ ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల అన్నెసరీగా రిఫ్ట్ పెద్దదైపోతుంది, ఇది కరెక్ట్ కాదు. సో బేస్ ఏంటి, మన పేట్రియాటిజం మన నేషనలిజం మనం ఫీల్ అవ్వట్లేదు, లేదా ఫీల్ అయినా సరే బయటికి చెప్పట్లేదు, ఎవరికెళ్ళు మనకి ఎందుకు లేని వెళ్ళిపోతున్నాం. సో దీని మీద ఏదైనా సినిమా చేయొచ్చా అని అనిపించి అక్కడ నుంచి ఆలోచన మొదలైన తర్వాత అక్కడ ఎలా చేయొచ్చు, ఎలాంటి సినిమా చేయొచ్చు, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంత ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, ఎంత స్ప్రెడ్ చేయొచ్చు ఈ ఫీలింగ్ని, దీంట్లో ఏమేమి తీసుకురావచ్చు. నేషనలిజం మన అంటే అది చిన్న పాయింట్ కాదు, కొన్ని 1000 సంవత్సరాల నుంచి తీసుకురావాలి. సో అదంతా ఏంటి అంటే మన హిస్టరీ ఏంటి, మన వెనకాల ఏం జరిగింది, 1940స్లో ఏం జరిగింది, 1900లో ఏం జరిగింది, 1000లో ఏం జరిగింది, 1st సెంచరీలో ఏం జరిగింది, 5th సెంచరీ బీసీలో ఏం జరిగింది, అంతా తీసుకున్న రామాయణం ఏంటి, మహాభారతం ఏంటి, నార్త్ ఇండియా ఏంటి, సౌత్ ఇండియా ఏంటి, ఇప్పుడు ఇదివరకు జంబూ ద్వీపం అని విని ఉంటున్నాం, వాళ్ళు ఫస్ట్ జంబూ ద్వీపం అనేవారు, అంటే ఇరాన్ నుంచి ఇండోనేషియా వరకు ఉండేది. తర్వాత అశోకుడు కానీ రాణా ప్రతాప్ కానీ శివాజీ కానీ రాజరాజ చోళుడు కానీ వీళ్ళందరూ ఎంతెంత పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, కళింగులు, గుప్తులు, మౌర్యులు, ఇలాంటిది హిస్టరీ అంతా చూసి అక్కడి నుంచి మొదలుపెట్టాం తవ్వకం. తర్వాత పార్టీషన్ ఎలాగైంది, ఏ బేసిస్ మీద అయింది, ఎవరు రీజన్ దానికి, దానివల్ల పాకిస్తాన్ ఇండియా కంట్రీస్ ఎలా ఫామ్ అయినాయి, తర్వాత 1971లో బంగ్లాదేశ్ ఎలా ఫామ్ అయింది, ముజ్బుర్ రెహమాన్, ఇందిరాగాంధీ, అప్పుడు జిన్నా, తర్వాత అయూబ్ ఖాన్, జనరల్ కరియప్ప, మానెక్షా,
ఇలాగే ఆర్మీ, ఈ కార్గిల్ వార్ గొడవ ఏంటి, ఈ ఇష్యూ ఏంటి, పిఓకే ఏంటి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, యునైటెడ్ నేషన్స్, ఇలాగ వ్యాస్ట్. సో ఈ కల్చరు, ఈ హిస్టరీ ఇట్లన్నింటిలోంచి తీసుకొచ్చి హైదరాబాద్ని ఒక క్యారెక్టర్ కింద తీసుకున్నాం. హైదరాబాద్లో మిక్స్డ్ కల్చర్స్ ఉంటాయి, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, రకరకాల ఉంటారు. అప్పటికే చాలా మిగతా స్టేట్స్ నుంచి కూడా హైదరాబాద్లో ఇమిడియట్లీ తక్కువ అని, అట్మాస్ఫియర్ బాగుంటుందని చాలామంది అట్రాక్ట్ అయ్యి హైదరాబాద్కి వచ్చేవారు. ఇప్పుడు బాగా క్రౌడెడ్ అయిపోయింది, కానీ ఆ టైంకి కొంచెం స్పేషియస్గా ఉండేది హైదరాబాద్. సో ఈ డిఫరెంట్ కల్చర్స్లోంచి ఈ ఇష్యూని తీసుకురావచ్చు. మనది భిన్నత్వంలో ఏకత్వం అంటాం, యూనిటీ అండ్ డైవర్సిటీ. సో ఇంత డిఫరెంట్ మన ఇండియా గొప్పతనం అది, దాన్ని ఎలా చెప్పాలి? ఇండియా గురించి చెప్పాలంటే ఇండియా గొప్పతనం. ఇండియా గొప్పతనం ఏంటంటే ఇన్ని డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ క్యాస్ట్లు, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ నేషనాలిటీస్ అందరూ కలిపి హ్యాపీగా బతుకుతున్నారు ఒకే ప్లేస్లో రకరకాల. సో ఇదంతా చెప్పాలి. సో అక్కడి నుంచి ఫామ్ చేసుకుంటా వెళ్ళి, సో ఇండియా నేషనలిజం, ఇండియా గురించి చెప్పాలి, హిందుస్థాన్ గురించి చెప్పాలి, భారతదేశం గురించి చెప్పాలి అనగానే దాని తాలూకు సింబల్ ఏంటి, ఫ్లాగ్. ఏ దేశానికైనా ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఆ ఫ్లాగ్ చూస్తే ఆ దేశం ఉంటుంది. ఆ ఫ్లాగ్లో 3 కలర్స్, 4 కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా. మనకు ఫస్ట్ నుంచి ఆ త్రివర్ణ పతాకం అని అలౌడ్ అయిపోయింది. సో ఆ 3 కలర్స్కి